ఈ ఏడాది మేలో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మీడియా రైట్స్ తో భారీ ధరను దక్కించుకుని ప్రపంచ క్రీడలలో ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఈపీఎల్ ను వెనకనెట్టే సెకండ్ ఫేమస్ స్పోర్ట్ గా గుర్తింపు దక్కించుకున్న ఐపీఎల్ ఆ దిశగా మరో ముందడుగు వేయనుంది. సాధారణంగా భారత్ లోని ముంబై లేదా బెంగళూరులో నిర్వహించే ఐపీఎల్ వేలం ప్రక్రియను ఈసారి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తుందని సమాచారం. దీనిపై నవంబర్ మొదటి వారంలో నిర్ణయం వెలువడే అవకాశముంది. ఐపీఎల్ 16 కోసం డిసెంబర్ 16న బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ మేరకు వేదికను గత వేలం మాదిరిగానే బెంగళూరులోనే అనుకున్నా తాజాగా దానిని మార్చినట్టు తెలుస్తోంది. బీసీసీఐ ఈ వేదికను మార్చడానికి కారణముంది. ఐపీఎల్ కు ప్రపంచ స్థాయిలో క్రేజ్ ఉన్నందున దీని పరిధిని విశ్వవ్యాప్తం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మీడియా హక్కుల వేలంలో 48,000 కోట్లను దక్కించుకుని విలువ పరంగా 2 అతిపెద్ద స్పోర్ట్స్ లీగ్ గా గుర్తింపు పొందింది. ఫ్రాంచైజీలకు బీసీసీఐకి బ్రాడ్కాస్టర్లకు లాభాల పంట పండిస్తున్న ఐపీఎల్ పరిధిని పెంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నవంబర్ మొదటి వారంలో జరిగే సమావేశంలో బీసీసీఐ గనక ఐపీఎల్ 16 వేలం వేదికను ఇస్తాంబుల్లో నిర్వహించాలని ఫిక్స్ చేస్తే విదేశాల్లో జరిగే మొదటి ఐపీఎల్ వేలం ఇదే కానుంది. గతంలో కూడా బీసీసీఐ సింగపూర్ లండన్లలో ఐపీఎల్ వేలాలను నిర్వహించాలని చూసింది. కానీ అది ఎందుకు కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ఇస్తాంబుల్లో వేలం నిర్వహణ పట్ల ఫ్రాంచైజీ ఓనర్లు పెద్దగా ఆసక్తి చూపకపోయినా బీసీసీఐ మాత్రం వాళ్లను ఒప్పించే పనులు నిమగ్నమైంది. ఇస్తాంబుల్లో అయితే ఖర్చు తడిసి మోపడవుతుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం వారిని ఒప్పించే పనులు నిమగ్నమైంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.